మీకు సాయంత్రం పూట ఎప్పుడైనా ఆకలిస్తే టిఫిన్ గాని స్నాక్స్ గాని తినడానికి మంచి టిఫిన్ సెంటర్ ఎక్కడుందో తెలుసా? ఎప్పుడైనా హైవేపై వెళ్తున్నప్పుడు మీకు ఆకలేసిందా? ఆకలిస్తే టిఫిన్ చేయడం కోసం మంచి టిఫిన్ సెంటర్ని వెతికారా? ఆకలిస్తే టిఫిన్ చేయడం కోసం మంచి టిఫిన్ సెంటర్ని వెతికారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు గనక హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ వెళ్లే రోడ్లో మంచి టిఫిన్ తినాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడికి రావాల్సిందే. హైదరాబాద్ నుండి సాగర్ హైవేలో బిఎన్ రెడ్డి నగర్ దాటిన తర్వాత గుర్రంగూడ బస్ స్టాప్ వద్ద మణికంఠ టిఫిన్ సెంటర్ ఉంది. మీరు గనక ఇక్కడ ఒక్కసారి టిఫిన్ రుచి చూశారంటే ఇక ఎప్పుడైనా ఇక్కడే టిఫిన్ చేసి వెళ్తారు. ఇక్కడ అన్ని రకాల టిఫిన్ ఐటమ్స్ లభిస్తాయి. ఇడ్లీ, బోండా, వడ, పూరి, దోశ, ఊతప్పం, ఇలా అన్ని రకాల టిఫిన్లు వేడివేడిగా మీకు అందిస్తారు. పనీర్ బటర్ దోశ ఇక్కడ స్పెషల్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయాలనిపిస్తుంది. మీకోసం డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా షేర్ చేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా సుదీర్ఘమైన అనుభవంతో ఎంతో మంచి టిఫిన్ని అందిస్తున్నామని అంటున్నారు నిర్వాహకులు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మా టిఫిన్ సెంటర్ అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ 12 4 సంవత్సరాలు అయిందా? ఇక్కడ 4 సంవత్సరాలు. అవును, టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత? టోటల్ మామూలుగా ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. గుర్రంగూడ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ? గుర్రంగూడ సాగర్ రోడ్. సాగర్ రింగ్ రోడ్ నుంచి ఇబ్రాహీంపట్నం నైట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తారు? ఈవినింగ్ 5 నుంచి నైట్ 12 వరకు. మార్నింగ్ కూడా చేస్తారా? మార్నింగ్ కూడా, మార్నింగ్ 6 నుంచి 12. ఓకే, అంటే మీ పేరు? కిషన్ నాయక్. కిషన్ నాయక్, మనది రెగ్యులర్ కస్టమర్ ఎక్కువ వస్తారు. మామూలు దోశ 35, బటర్ పన్నీర్ 60, బటర్ పన్నీర్ 80, బటర్ దోశ 60. అన్న దోశలు ఎన్ని రకాలు మొత్తం? మామూలుగా ఇప్పుడు మన దగ్గర అయితే సెవెన్ అన్నా. బటర్ పన్నీర్, చీజ్, ఇట్లా పిజ్జా దోశ, ఆనియన్ మసాలా, ప్లేన్ దోశ. స్పెషల్ అయినా బటర్ పన్నీర్ అన్న? బటర్ పన్నీర్. అవును. Thank you.
టేస్ట్ బాగుంటుందండి. మేము గత 2 సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నాం ఇక్కడికి, 2 ఇయర్స్కి వెళ్ళి వస్తాను. రెగ్యులర్ కస్టమర్ కాదు, కానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇది ఆపుతాను. అంటే ఎక్కడ ఉంటారు మీరు? నేను నల్గొండ డిస్టిక్ దేవరకొండ. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఆపి తినిపోతాను. టేస్ట్ బాగుంటుంది, రేటు రీజనబుల్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది ఇక్కడ. వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆపుకొని తిన్నాం అనుకో, రిలాక్స్ ఉంటుంది, తిన్నంతసేపు ప్రశాంతంగా ఉంటుంది, ప్లేట్స్ టేస్ట్ బాగుంటుంది. నాతో పాటు ఎవరు వచ్చినా ఇక్కడ ఆపుతా, సరదాగా నాకు తినిపిస్తాం. ఇప్పుడు మా మిత్రుడు వచ్చిండు నాతో పాటు, ఇక్కడ ఆపిన తినమని చెప్పిన, బాగుంటుందని చెప్పిన, నచ్చింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం అతను వచ్చినప్పుడు ఇక్కడ ఆపి తింటాడు. ఓకే, మీ మిత్రుని కూడా అడుగుదాం ఎట్లా ఉంది. అడగండి. బాగుందండి, సూపర్ ఉంది. ఏం తీసుకున్నారు? బటర్ పన్నీర్ దోశ. బటర్ పన్నీర్ ఫస్ట్ టైం, సూపర్ ఉంది. బాగుంటుంది. ఏం తీసుకున్నారు? దోశ. దోశ ఎక్కడ ఉంటుంది? మాది మాల్. బాగుంది, టేస్ట్ బాగుంది. బటర్ పన్నీర్ టేస్ట్ మంచి. ఇక్కడే ఉంటుంది రెగ్యులర్, చాలా బాగుంటుంది. బటర్ పన్నీర్, బటర్ పన్నీర్ ఇక్కడ బటర్ పన్నీర్ ఫేమస్. అవును, మంచిగా ఉంటుంది, చట్నీ కూడా టేస్ట్ మంచిగా ఇస్తుంది. Thank you.
చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం తీసుకున్నాను? ఫస్ట్ టైం వచ్చాను, ఆనియన్ దోశ తీసుకున్నాను. ఆనియన్ దోశ, ఆనియన్ దోశ. అంటే ఇప్పుడు రెగ్యులర్ వస్తుంటారా ఇక్కడికి? ఫస్ట్ టైం వచ్చామండి. హైదరాబాద్ ఇక్కడే. ఓన్లీ టిఫిన్స్ కోసం వచ్చారా? నార్మల్గా టేస్ట్ చేయడానికి వచ్చాము. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి ఫుడ్ ఐటమ్స్ కోసం, ఎక్కడ దొరుకుతాయో లొకేషన్స్ కోసం కామెంట్ చేయండి. మీకోసం ఎక్కడ మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో అన్వేషించి మీ ముందుకు తెస్తాం.